వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ వన్యప్రాణులను వేటాడే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వన్యప్రాణులను వేటాడటం చంపడం అక్రమ రవాణా చేయటం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు అడవులను సంరక్షించడం వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత అన్న పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా మనది వసుధైక కుటుంబమని అన్నారు భూమి మీద మనతో పాటు ఉండే జంతువులు చెట్లు చేమలు పక్ష్యాదుల పట్ల కరుణ చూపాలని వాటికి మనలాగే బతికే హక్కు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న పవన్ కళ్యాణ్ వన్యప్రాణుల వేట అక్రమ రవాణా సమాచారం ఉంటే యాంటీ పోచింగ్ సెల్కు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు అలాంటి సమాచారం ఉంటే వన్ ఎయిట్ జీరో ఫోర్ టూ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు అటవీ సంపదను నాశనం చేసిన అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారి విషయాలను కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పాలన్నారు మరోవైపు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వంతో పాటు బాధ్యత గల ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అన్నారు ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు పూర్తి నిబద్దతతో పనిచేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో చిరుతపులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకుని రిమాండ్కు తరలించిన విషయాన్ని గుర్తు చేశారు అలాగే పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఈ నేపథ్యంలో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా చంపినా అక్రమ రవాణాకు పాల్పడినా కూడా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు